ప్రతి ఒక్కరు కూడా అలాంటి మనసు కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి మీ విషయమే నాకు ఎంతో ప్రసవ వేదన కలుగుస్తున్నది ఎంత కాలం ఇలా ఉంటారు ఎంత కాలము మీరు చల్లగానైనా ఉండక వెచ్చగానైనా ఉండక నులివెచ్చన స్థితిలో జీవిస్తారు అని దేవుడు అక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు కనుక దేవుడు ఏమంటున్నాడు చెప్పండి మరి దేవుని యొక్క వేదన ఎలా ఉన్నది యిర్మీయా గ్రంథము 13వ అధ్యాయము 17వ వచనములో అక్కడ దేవుని యొక్క వేదన వారి గురించి ఎలా ఉంది చెప్పండి చూడండి ఐనను మీరు నా మాటను విననొల్లని ఎడల మీ యొక్క గర్వాన్ని బట్టి నేను సాటున ఏడ్చుదును యెహోవా మంద చెరపట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు కన్నీరు విడుచుచున్నది అంట యెహోవా మంద చెరపట్టబడి ఎక్కడ పోయింది చెప్పండి నరకానికి వెళ్ళిపోతుంది కనుక దేవుని బిడ్డలు ఈ రోజు ఎందుకంటే ఆయన దేవుడు ఈ లోకములో నా బిడ్డలు ఎలా ఉండాలి చెప్పండి వెలిగించబడిన వారిగా ఉండాలని ఆయన క్రీస్తు సారూధ్యములోనికి మనలను మార్చినప్పుడు ఆయన బిడ్డలు ఎలా ఉన్నారు చెప్పండి అక్కడ యెహోవా మాటను వినక వారేం చేస్తున్నారు చెప్పండి ఆయన మాటను నిరాకరించి యెహోవా మాట విననొందనల్లునను నా నేత్రము బహుగా కన్నీరు కారుస్తుందంట నా బిడ్డలు నా మాట వింటలేదు నా ధర్మశాస్త్రాన్ని తోసివేస్తున్నారు కనుక నేను నిర్మించిన ధర్మశాస్త్రము వారికి రక్షణార్థముగా వారికి మేలుకరముగా నేను మాట్లాడిన ప్రతి మాటను వారు త్రోసివేస్తున్నారు కనుక నా నేత్రము బహుగా కన్నీరు కారుస్తుంది కనుక నా కన్నీరు ఎవరు తీరుస్తారు అని దేవుడు అక్కడ ఎంతో వేదన తెలియపరుస్తూ అక్కడ ప్రవర్తకు తెలియపరుస్తున్నాడు ప్రవర్త కన్నీటితో అక్కడ ప్రార్థన చేస్తున్నాడు యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనములో అక్కడ ఏమంటున్నాడు చెప్పండి యిర్మీయా గ్రంథము 9వ అధ్యాయం 1వ వచనం నా జనులలో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్లు ఓటగా ఉండును గాక కనుక యిర్మీయా దేవుని యొక్క వేదన చూసి అలాగే అక్కడ యెషయా కూడా ప్రార్థన చేస్తున్నాడు అయ్యా నీవు శక్తివంతుడువు నా నిమిత్తము ఎవరు వెళతారు నా నిమిత్తము ఈ జనులకు నా ధర్మశాస్త్రాన్ని తోచివేసిన ఈ ప్రజలకు మేలేమిటో కీడేమిటో తెలియకుండా బ్రతుకుతున్న ఈ ప్రజల కొరకు ఎవరు వెళ్ళి వారితో నా మాటలను వారికి తెలియపరుస్తారు అని ఆయన వేదన తెలియపరుస్తూ ఉండగా యెషయా అక్కడ దేవుని యొక్క కన్నీటి ధారలు చూచి ఆ సింహాసనం మీద నుండి ఆయన గొప్ప స్థానములో ఉండి కూడా నశించిపోతున్న బలహీనులైన ఆయన ప్రజల గురించి కన్నీరు కారుస్తుంటే ప్రభువా నీవు నన్ను వారి యొద్దకు పంపించాయా నేను వెళ్ళి నీ కన్నీటి బాధను తెలియపరుస్తానయ్యా నేను వారి కొరకు నేను నీవు ఎంత బాధపడి వారి కొరకు వేదన పడుతున్నావో ఆ సువార్తను వారికి తెలియజేస్తానయ్యా అని చెప్పి అక్కడ యిర్మీయా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ యెషయా కూడా ఏమంటున్నాడు చెప్పండి చూడండి యెషయా గ్రంథము 22వ అధ్యాయము 4వ వచనాన్ని చూసినప్పుడు దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడు చెప్పండి యెషయా గ్రంథము 22వ అధ్యాయం 4వ వచనం నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు మీరు ఇముకులై ఉండండి నా జనమునకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు మీరు వేగిర పడకండి నన్ను ఓదార్చవద్దు కనుక నా జనులకు కలిగిన నాశనమును చూచి నేను ఏమంటున్నాడు చెప్పండి అక్కడ యెషయా
నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నన్ను ఓదార్చడానికి ఎవరు మీరు ప్రయత్నం చేయకండి కనుక నా దేవుడు కార్చిన కన్నీటి కంటే నేను ఏడ్చే బాధ అంత గొప్పది కాదు కనుక నా దేవుడు దివారాత్రము కూడా కన్నీరు కారుస్తున్నాడు నా జనులు నా మాటను వినకుండా తమకు ఇష్టమైన మార్గాలలో తిరుగుతూ తమ కాళ్ళకు అడ్డము లేకుండా తిరుగులాడుతున్న ప్రజల కొరకు ఆయన చేసిన మేళ్ళను మర్చిపోయిన ఆ ప్రజల కొరకు వారు నా బిడ్డలు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు చెప్పండి శరశాలలోనికి వెళ్ళిపోతున్నారు శాశ్వతమైన అంధకారమైన బంధకాలలోనికి వారు వెళ్ళిపోతూ ఉన్నారు అయ్యో నా బాధను ఎవరు తెలుసుకుంటారని దేవుడు కన్నీరు కారుస్తూ సింహాసనం మీద ఆయన కన్నీరు కారుస్తుంటే అక్కడ యెషయా అంటున్నాడు అయ్యా నన్ను పంపించయ్యా వారి యొద్దకు నేను వెళ్తాను ఈ నేను అపవిత్రమైన ప్రజల మధ్యలో నేను కూడా అపవిత్రమైన పెదాలతో అబద్ధాలాడి మోసకరమైన హృదయంతో నేను జీవిస్తున్నాను నన్ను పవిత్రపరిచి వారి యొద్దకు నిన్ను నీ గురించి మాట్లాడడానికి నన్ను పంపించయ్యా వారు గ్రహించటలేదయ్యా సత్యాన్ని గ్రహించటలేదు నీవు ఏ మేలు చేసినావు ఎన్ని కార్యాలు చూసినా వారి జీవితములు అనేక మరి జీవితములు అనేకమైన దీవెనలు కలగచేసిన వారు గ్రహించలేని వారిగానే ఉన్నారయ్యా కనుక వారి కొరకు కన్నీరు కారుస్తున్నావా ప్రభువా నన్ను పంపించాయా అని చెప్పి యెషయా వెళ్ళి వారి కొరకు అంగలార్చి ప్రార్థన చేస్తూ అంటున్నాడు ఆ జనుల మధ్యలో ప్రార్థన చేస్తూ అంటున్నాడు మీరు ఎవరు నన్ను ఓదార్చవద్దు ఏమంటున్నారు చెప్పండి అక్కడ మళ్ళీ చదవండి వాక్యాన్ని నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు మీరందరూ విముఖులయ్యి ఉండండి నా జనములకు కలిగిన నాశనమును గురించి నేను ఓదార్చుటకు నన్ను తీవ్రపడకండి మీరు తీవ్రపడి నా యొద్దకు వచ్చి నన్ను దుఃఖము నుంచి మానిపివేయకండి దేవునికి స్తోత్రము అలా దేవుని వేదన ఈరోజు సంఘాలలో జరిగిన ప్రతి ఒక్క కార్యాన్ని సంఘము ఉజ్జీవంగా ఉండవలసిన ప్రతి సంఘము ప్రతి కుటుంబం ఎలా ఉందో చెప్పండి శరలోనికి వెళ్ళిపోయే వారిగానే ఉన్నారు దేవుడిచ్చిన ఆత్మ ఫలాలు దేవుడిచ్చిన ఆ దివ్యమైన వాక్యాలను అనుభవించి వారు ఎలా ఉన్నారు చెప్పండి దేవుని సన్నిధికి దూరమైపోయిన ప్రజలుగా ఉండి దేవుడు నీ విషయము కన్నీరు కారుస్తున్నాడు నా బిడ్డలు చెరసాలకు వెళ్ళిపోతున్నారు శాశ్వతమైన అంధకార దేశానికి అంధకారమైన అగ్ని గుండానికి కోరుకుంటున్నారే కానీ శాశ్వతమైన జీవాన్ని ఇచ్చే దేవుని వైపు వారు చేతులను చాపటలేదు అని కన్నీరు కారుస్తున్నాడంట కనుకని యెషయా అక్కడ కన్నీరు కారుస్తున్నాడు నా జనులు చూడండి యెషయా గ్రంథము 4:6-7 చూసినప్పుడు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి యెషయా గ్రంథము 4:6-7 చూడండి మీరు జ్ఞానమును విసర్జించుతున్నారు కనుక నాకు యాజకులు కాకుండా నేను నిన్ను విసర్జించును నీవు నీ దేవుడి ధర్మశాస్త్రమును మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును తమకు కలిమి కొలగిన కొలది వారు నాయడల అధిక పాపము చేసి చేసిరి కనుక వారి ఘనతను దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి నా జనులు జ్ఞానము లేని వారయ్యే నశించిపోతున్నారంట యాజకులు అలాగే ఉన్నారు విశ్వాసులు అలాగే ఉన్నారు అంటున్నాడు అక్కడ యాజకులు ఉన్నారు కొంతమంది అక్కడ విశ్వాసులు కూడా ఉన్నారు కనుక నా ధర్మశాస్త్రాన్ని వారు విసర్జించి ఉన్నారు కనుక నేను నీ కుమారులను మరిసెదను తమకు కలిమి విస్తరించిన కొలది వారు నా ఎడల అధిక పాపము
వారేం చేస్తున్నారు చెప్పండి వారికి కలిమి అంటే దేవుడు ఆశీర్వదించిన కొలది వారు దేవుని ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి అధిక పాపము చేస్తున్నారంట కనుక వారిని నేను ఘనతను నీచ స్థితికి మార్చుదును వారి స్థితిని వారి ఘనత స్థితిని నీచమైన స్థితికి నేను మార్చుదును మారుస్తాను అన్నాడు నా బిడ్డలను నేను అధిక స్థానములో ఘనతకు కలగ చేశాను ఈ రోజు విస్తారమైన ఆస్తిపాస్తులు కలిగి ఉన్నారు జ్ఞానము లేని వారుగా శరసాలకు వెళ్ళిపోయే జ్ఞానాన్ని కలిగి ఉన్నారే గాని దేవుని గురించిన జ్ఞానము లేని వారిగానే నా బిడ్డలు ఉన్నారు కనుక దేవుడు వారి గురించి కన్నీరు కారుస్తున్నాడు నేను వారికి అతికముగా ఏమన్నారు చెప్పండి వారికి అతికముగా నేను కలిమిని కలగ చేస్తున్నాను కానీ అతికముగా వారు నా ఎడల ఏం చేస్తున్నారు చెప్పండి పాపము చేస్తున్నారు కనుక వారి ఘనతను నేను నీచానికి మారుస్తున్నాను అధికముగా దేవుడు తన బిడ్డలను హెచ్చించినప్పుడు వారు ఎలా ఉండాలి చెప్పండి దేవుని సన్నిధిలో గొప్ప స్థానములో దేవుని కుమారులు కుమార్తెలుగా దేవుని స్వరూపాన్ని కలిగిన వారిగా దేవుని కుమార్తె కుమారుడు అని అనిపించుకునే స్థానములో ఉండవలసిన నా బిడ్డలు క్రీస్తు స్వరూపాన్ని కోల్పోయి ఎలా ఉన్నారు చెప్పండి వారు ఎంతో ఘనహీనులుగా కనబడుతున్నారు కనుక దేవుడు అట్టి వారి విషయములో వారికి ఘనత ఎంత విస్తరించిందో వారి ఘనతకు బదులు నేను ఘనహీనతకు వారిని మార్చి వేస్తాను అంటున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు అన్ని విషయాలలో ఎందుకంటే ఒక ప్రవర్త ఇశ్రాయేలీలు దేవుని ఎడల చేసిన కార్యాలను చూచి దేవుడు ఇశ్రాయేలులారా మీ ఎడల చేసిన కార్యాలు మీ ఎడల చేసిన మేళ్ళను మీరు మర్చిపోయి ఎందుకంటే ఘనతకు ఎక్కిన మీ యొక్క స్థానాలను మీరు మర్చిపోయి ఉన్నారు ప్రభు ఎంతో కన్నీరు కారుస్తూ ఉన్నాడని ఒక ప్రవక్త ఏం చేస్తున్నాడు చెప్పండి ఇశ్రాయేల్ ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అతనికి ఒక దర్శనము ద్వారా అలాగే అక్కడ తెలియపరుస్తున్నాడు ఏమని తెలియపరుస్తున్నాడు చెప్పండి రెండో రాజులు 8వ అధ్యాయము 7వ వచనం నుంచి చదవండి రెండో రాజులు చూడండి 8వ అధ్యాయము 7వ వచనం మరి దేవుడు ఎందుకంటే ఈ వర్తమానాన్ని ఎందుకు తెలియపరుస్తున్నానంటే ఇశ్రాయేలీల పక్షాన ఎలీషా కనిపెట్టి ప్రార్థన చేస్తున్నాడు ఇశ్రాయేలీల ఆదరణ కొరకు నిత్యము కూడా దేవుడు అతనికి ఇచ్చిన తలాంతును బట్టి అతనికి మరి ఎలీషా ఎలాంటి వాడు చెప్పండి గొప్ప ధనవంతుడు గొప్ప ఆస్తిపరుడైతే దేవుడు అతన్ని సేవకు పిలిచినప్పుడు అతని ఆస్తిపాస్తులన్నీ కూడా విడిచి ఏలియాను ఎమ్మడించి దేవుని చేత 2 అంతుల ఆత్మను పొంది ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి ప్రార్థన చేసేవాడు ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేసేవాడు ఇశ్రాయేలీల యొక్క రక్షణ కొరకు నన్ను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఇశ్రాయేలీలకు చేసిన మేళ్లను తెలియపరుస్తానికి ఇశ్రాయేలీలకు రాబోయే కీడును కూడా తెలియపరుస్తానికి దేవుడు నన్ను ప్రవర్తగా వారి కొరకు ఏర్పాటు చేసుకొని ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా అలాంటి ప్రవర్త ఇశ్రాయేలీల యొక్క ఆదరణ కొరకు ప్రార్థన చేస్తూ ఉండగా దమస్కులోనికి ఎలీషా వచ్చినప్పుడు అక్కడ బెన్హాదు అనే ఒక ఫిలిస్తీయుడు సిరియా దేశపు రాజు ఒక రోగి అయ్యి అక్కడ ఎలా ఉన్నాడు చెప్పండి మరణకరమైన పడక మీద ఉన్నాడు దమస్కునకు అక్కడ ఎలీషా వచ్చి ఉన్నాడని వినిన తక్షణమే దమస్కులోనికి ఎవరు వచ్చారు చెప్పండి ఎలీషా వచ్చి ఉన్నాడని వినగానే అక్కడ సిరియా రాజు అక్కడ ఏమన్నారు చెప్పండి అక్కడ ఎవరిని పంపిస్తున్నాడు చెప్పండి అహజ్యాయేలును తనను ఏమంటున్నాడండి అహజ్యాయేలు ఇత నువ్వు వెళ్ళి ఆ ఎలీషాకు బహుమతులు తీసుకుని వెళ్ళి నాకు కలిగిన ఈ రోగాన్ని ఈ రోగము ఈ మరణకరమైన రోగము నేను బాగుపడతానా చనిపోతానా ఈ విషయాన్ని ఆ ఎలీషా ప్రవర్త దగ్గరకు నువ్వు వెళ్ళి
నాకు వర్తమానం తీసురా ఎందుకంటే అంతకు ముందు సిరియా దేశములో నుంచి నయమాను వెళ్లి ఆ దేశములో స్వస్థత పడ్డాడు అంతకుముందు వెళ్ళి ఎవరు స్వస్థపడ్డారు చెప్పండి సిరియా దేశములో నుంచి నయమాను భయంకరమైన కుష్టి రోగముతో వచ్చిన సిరియా దేశపు నయమాను ఎలీషా నోటి మాట చేత భయంకరమైన కుష్టి రోగములో నుంచి స్వస్థత పడి ఉన్నాడు దేవునికి స్తోత్రము అలా ఆ విశ్వాసముతో ఆ విశ్వాసం తెలుసుకున్న ఎవరు చెప్పండి సిరియా రాజైన బెన్హాదు కనుక అతను దేవుని యొక్క సందేశం నా ఎడల ఏమి చెప్తాడో నేను రోగముతో మంచం మీద ఉన్నా కనుక నా జీవితంలో నేను సజీవుడిగా మళ్ళా లెగుస్తానా నా పరిస్థితి ఏమవుతుందో కనుక నీవు మాత్రము ఆ ఎలీషా దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నీ వట్టి చేతులతో వెళ్ళవద్దు ఏం తీసుకెళ్ళమన్నాడు చెప్పండి నీకు నచ్చిన మన దేశములో ఉన్న నీకు నచ్చిన బంగారమే గాని ఏదన్నా గాని 40 ఒంటెల కలిగిన బంగారాన్ని నీవు తీసుకువెళ్ళు 40 ఒంటెల బంగారం 40 ఒంటెల మీద ఏవేవి శ్రేష్టమైన వస్తువులు ఉన్నాయో వెండే గాని బంగారమే గాని 40 ఒంటెలతో నీవు ఎలీషా దగ్గరికి వెళ్ళి నా విషయము ఏమి తెలియపరుస్తాడు ఆ విషయాన్ని అతని యొద్దకు నీవు వెళ్ళి అహజాయేలు నీవు నాకు ఈ వర్తమానం తీసుకురా అని పంపించినప్పుడు అహజాయేలు వెళ్ళి ఎలీషా పాదాల యొద్ద పడగానే అక్కడ ఎలీషా ఏమంటున్నాడండి అక్కడ దేవుని యొక్క సందేశం ఇశ్రాయేలీయుల యొక్క ఆదరణ కొరకు కనిపెడుతున్న ఆ యొక్క మరి ఎలీషా కన్నీటి మరి వేదన తెలియపరుస్తున్నాడు అహజాయేలును చూసినప్పుడు అక్కడ అతను వచ్చిన పని చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇదిగో నీవు వచ్చిన నీ యజమానుడు తిరిగి మరి లెగుస్తాడు కానీ తక్షణమే చనిపోతాడు ఆ రోగంలో నుంచి స్వస్థత పడతాడు కానీ తక్షణమే అతను చనిపోతాడు కానీ జరగవలసినది మరొకటి దేవుడు తెలియపరుస్తున్నాడు కనుక ఆ విషయం గురించి నేను వేదన పడుతున్నాను అని చెప్పి అహజాయేలును సూచి అతను ఏం చేస్తున్నాడు చెప్పండి కన్నీరు కారుస్తున్నాడంట ఎందుకయ్యా నన్ను సూచి నా ముఖము చిన్నబోయినంతగా నువ్వు ఎందుకు చూస్తున్నావు అని అంటే నా ప్రజలకు జరగబోయే కీడు విషయంలో నేను ఎంతో కలవరపడుతున్నాను నా ప్రజల ఎడల నీవు చేసే గొప్ప కీడు చేయనై ఉన్నావు కనుక నా ప్రజలు ఈరోజు నా దేవుని ధర్మశాస్త్రాన్ని విసర్జించి దేవుని మాటకు వినకుండా శరలోనికి వెళ్ళిపోయే మనస్సు కలిగిన వారిగా ఉన్నారు కనుక వారి విషయంలో దేవుడు తీర్పు నీ చేతికి అప్పగిస్తున్నాడు కనుక నాకు ఆ తీర్పు గురించి నేను ఆ దర్శనాన్ని చూసి నీ వలన జరిగే ఆ కీడు నీ ద్వారా జరగనయ్యున్న నా ప్రజలకు కీడును బట్టి నేను కన్నీరు కారుస్తున్నాను దేవునికి స్తోత్రము అరే నేను అంతటి వాడినయ్యా సచ్చిన కుక్క లాంటి వాడినయ్యా నేను అంత పని ఎందుకు చేస్తానయ్యా అని ఎలీషాతో అంటండి తప్పకుండా నా దేవుడు ఈ మాటను తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలా కనుక ఎందుకంటే అహజాయేలు ఇప్పటి వరకు నీవు రాజుకు సైన్యాధిపతిగా ఉన్నావు ఇక రానున్న కాలములో నీవు రాజుగా అభిషేకాన్ని పొందుతావు సిరియా దేశంలో రాజుగా నీవు పట్టాభిషేకాన్ని తీసుకుంటావు ఆ తర్వాత నా ప్రజలకు జరగబోయే కీడును గురించి నేను కన్నీరు కారుస్తున్నాను దేవునికి స్తోత్రము అలా నా ప్రజలను ఓదార్చేదెవరు నా ప్రజలకు ఆదరణ ఎవరు నీకైతే అక్కడ అంటున్నాడు అయ్యా నాకు ఒంటెల మీద బంగారం వచ్చింది నువ్వు తీసుకుని వచ్చావు కానుకలు నాకు అవసరము లేదు అక్కడ అంటున్నాడు నా ప్రజల కొరకు నేను కన్నీరు కారుస్తున్నాను అయ్యా మా రాజు బతుకుతాడా లేదంటే బ్రతుకుతాడు కానీ నా ప్రజలకు నీవు నీ వలన నా ప్రజలకు ఎంతో కీడు జరగనయ్యి ఉన్నది అని చెప్పి కన్నీరు కారుస్తూ అక్కడ అంటున్నాడు తీసుకొచ్చిన బహుమానాన్ని ఏమంటున్నాడు చెప్పండి తిరిగి పంపించి వేశాడు 40 ఒంటెల యొక్క బహుమానాన్ని
నలభై ఒంటెల మీద అతనికి వచ్చిన బంగారమే కానీ ఎండే కానీ వస్త్రాలే కానీ ఆ నలభై ఒంటెల యొక్క బహుమతులను తిరిగి పంపించి వేశాడు. దేవునికి స్తోత్రము. అలా పంపించి వేసి నా ప్రజలకు కలిగే ఈ నాశనము నుంచి, నా ప్రజలకు కలిగే ఈ కీడు నుంచి ఎవరు కాపాడతారు, ఎవరు కాపాడతారు అని అక్కడ ఎలీషా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాడు. అలాగే సిరియా దేశానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత అతను ఏమయ్యాడు చెప్పండి? అతను స్వస్థత పడ్డాడు. ఆ తర్వాత ఏమయ్యాడు చెప్పండి? మరణించాడు. దేవునికి స్తోత్రము. అలా 15 వచనాన్ని చూసినప్పుడు అక్కడ అయితే మరుసటి రోజు హషాయేలు ముదుకు బట్ట తీసుకుని నీటిలో ముంచి రాజు ముఖము మీద పరసగా అతడు చచ్చెను. అప్పుడు హషాయేలు అతనికి మారుగా అతను రాజాయెను. దేవునికి స్తోత్రము. అలా అక్కనగా ఇస్రాయేలీల యొక్క ఆదరణ కొరకు కనిపెట్టి ఎలీషా ఇస్రాయేలీల యొక్క దేవుని ధర్మశాస్త్రాన్ని నా ప్రజలు ఏం చేస్తున్నారు చెప్పండి? నిరాకరిస్తున్నాడు. ఆకాశము ఆలకించు, భూమి చెవియొగ్గుము, నేను గొప్పవారిగా చేసి ఉన్నాను, వారి కొరకు నేను కాపర్లను నిర్మించాను. యిర్మీయా గ్రంథంలో 6వ అధ్యాయం చూడండి, అక్కడ 17వ వచనంలో అంటున్నారు చూడండి, మీ కొరకు నేను కాపలిగా కాపరి వారిని మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. ఆలకించండి, వారు చేయు బోరదుని వినండి, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినండి, సంఘమా వారికి జరిగిన దానిని తెలుసుకునము, భూలోకమా వినుము, ఈ జనులు నా మాటను వినకుండా ఉన్నారు కనుక నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడును నేను వారి మీదకి రప్పించుస్తున్నాను అంటున్నాడు. నా ప్రజల కొరకు దేవుడు అక్కడ ఏమన్నారు చెప్పండి? మిమ్మలను కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. వారు చేయు బోరదుని మీకు వినపడుస్తున్నదా? సంఘమా వినండి అంటున్నాడు. కనుక నా ప్రజలు నా మాట వింటలేదు. కనుక యెషయా అంటున్నాడు, అయ్యా నన్ను పంపించాయా, నీ ప్రజల పక్షాన నేను నీ సువార్తను ప్రకటిస్తానయ్యా, నీ కొరకు నేను ప్రకటన చేస్తానయ్యా, వారి కొరకు నీ వేదన తెలియపరుస్తానయ్యా అని చెప్పి అక్కడ అనేక మంది ప్రవర్తలు దేవుని యొక్క హృదయ ఆలోచనలను తెలియపరుస్తూ సంఘమా వినండి, భూలోకమా వినండి, ఎందుకంటే మిమ్మలను కాపు కాయుటకు ఆయన కావలి వారిని నిర్మించి ఉన్నాడు. కనుక వారు చేయు బోరదని మీకు వినపడుతుందా? మీకు వారు మాట్లాడే మాటలు మీకు వినపడుతున్నాయా? కనుక జనులు అక్కడ మన ఏమన్నారు చెప్పండి? కీర్తన గ్రంథంలో 12వ అధ్యాయంలో భక్తి కలిగిన వాడు ఎవరన్నారు చెప్పండి? లేకపోయేను. యెహోవా దేవుడు ఎంతో వేదన పడుతున్నాడు. కనుక దేశంలో భక్తి కలిగిన వాడు ఒక్కడు లేకపోయాను. అందరూ కూడా ఎలా ఉన్నారు చెప్పండి? మోసకరమైన పెదవులతో, మోసకరమైన ఆలోచనలతో, మోసకరమైన జీవితంతో ఉంటున్నారు. అలాగే ఒకరికి ఒకరు మోసము చేసుకునే వారిగా ఉంటున్నారు. కనుక కాపర్లు ఏమంటున్నారు చెప్పండి? సంఘమా ఇనుము, భూలోకమా ఇనుము, ఈ జనులకు నా మాటలను వారికి తెలియచేయము, ఎందుకంటే ఈ జనులు నా మాట వినటలేదు, తమకిష్టమైన మార్గాలలో తొలగిపోతున్నారు, మేలు కలిగే మార్గము ఏదో అడిగి దానిలో నడుచుకునమని వారికి నీవు తెలియచేయి అని ప్రకటన చేసినప్పుడు అక్కడ అనేక విషయాల్లో అక్కడ అన్ని జనులు వరే వారు కూడా సంఘము కూడా వినప్పుడు దేవుడు అంటున్నాడు, వారికి తగిన ప్రతి కీడును నేను వారి మీదకి రప్పిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రము. అలాగే
మరి ఎలీషా ప్రార్థన చేసినప్పుడు అక్కడ గర్భఫలాలు శీల్చబడిని అనేకులు ఎందుకంటే ఆసాయేలు అక్కడ రాజైన తరువాత అక్కడ నా యొక్క ప్రజలకు నీవు ఎందుకంటే గర్భాలు శీల్చి వేస్తావు ప్రతి పిల్లలను రాళ్ళకేసి కొడతావు అలాగే అనేకులను నీవు చంపేస్తావు కనుక ఆ యొక్క హింసను చూసినప్పుడు నేను ఎంతో కన్నీరు కారుస్తున్నాను అని చెప్పి ఎలీషా తన ప్రజల గురించి కన్నీరు కారుస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము అలాగే ఈ రోజు మీ కొరకు ప్రవక్తలను దేవుడు ఏర్పాటు చేశాడు ఆయన క్షేమము ఎందుకంటే నా ప్రజల క్షేమము కొరకు వారికి మీరు వెళ్ళి బోరదుని ప్రకటన చేయండి కనుక వారు విని ఎందుకంటే ఆ కీడు మార్గములో నుంచి ఆ శరసాల మార్గములో నుంచి ఆ నాశనకరమైన మార్గములో నుంచి వారిని బయటికి ఎవరు నడిపిస్తారు అని చెప్పి ఆయన ఎంతో వేదన పడుతున్నాడు కనుక ఆయన నేత్రము ఎందుకంటే నా ప్రజలు నా మాట విన్నందున నా నేత్రము బహుగా కన్నీరు కారుస్తుందంట యెహోవా నేత్రము కన్నీరు కారుస్తుంది మన ఇష్టానుసారంగా మనం నడిచినప్పుడు దేవుని మాట వినకుండా యాజకులు చెప్పినా వినకుండా యాజకులు వారు ఎన్ని రకాలుగా మీకు బోధించినా వినప్పుడు మీరు దుఃఖపరిచేది ఎవరిని చెప్పండి ఆ దేవుణ్ణి దుఃఖపరుస్తున్నారు ఆయనకు కన్నీరు కారిపిస్తున్నారు కనుక ఆయన ఎంతో వేదన పడుతున్నాడు కనుక ఆయనకు మీరు ఎంతగానో ఆయన సన్నిధిలో మీరు కన్నీరు కారిపించేవారిగా ఉంటే మీకు క్షేమము కలగనే కలగదు దేవునికి స్తోత్రము అలా కనుక దేవుడు మన ఎడల తన ప్రేమను తెలియపరుస్తున్నాడు ఆకాశమా ఆలకించు నా బిడ్డలు గొప్పవారిగా చేశాను కానీ వారు నా మీద తిరగబడుతున్నారు అనేకమైన ఐశ్వర్యాలు అనేకమైన ఆశీర్వాదాలు వారి కలగ చేశాను కానీ అధికమైన కీడు నా ఎడల వారు చేస్తున్నారంట వారు ఎంత హెచ్చు స్థానములో వారిని ఎంత హెచ్చుగా దేవుడు ఆశీర్వదించాడో అంత కీడు చేయడానికి అధిక పాపము నా ఎడల వారు చేస్తున్నారు అధిక పాపాన్ని చేస్తున్నారంట దేవుడు వారికి ఇచ్చిన ఆయుష్కాలము దేవుడు వాడి ఎడల చేసిన ప్రతి మేలును మర్చిపోయి నా బిడ్డలు నా ఎడల అధిక పాపము వారు చేస్తున్నారు కనుక వారిని అధికంగా వారిని అధిక ఘనతకు నేను వారిని అధికముగా వారిని ఘనతకు పంపించి ఉన్నాను అధిక కీడు వారి మీదకి నేను రప్పిస్తాను అంటున్నాడు కనుక దేవుడు మనల్ని అధికంగా ప్రేమించిన దేవుడు అధికమైన ఆశీర్వాదాలు ఇచ్చినాక మనము కీడు చేసే వారిగా ఉంటే మరలా మన దేవుడు అంటున్నాడు ఆ కీడు మరలా తిరిగి మన మీదకి రప్పిస్తాను అని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాడు దేవునికి స్తోత్రము అలాగే